Hi friends, ee video lo bijiya samasaranu sulabhanga ela koodavacho chuddam. Ikkada chudandi x plus x idi koodinatlayite manaku ento ostundi 2x ade x into x x square ikkada em jarigindi తేడాలు గమనించాలి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మరొక ఉదాహరణ 2x plus 3x ఎంత వస్తుంది 5x ఇదే గుణించినట్లయితే 2 3 6 x into x x square అవుతుంది అంటే ఘాతాలు కూడబడ్డాయి మళ్ళీ ఒక ఉదాహరణ 4x square plus 4x ఈ రెండు కూడటం సాధ్యం అవుతుందా ఎందుకు కాదు అంటే ఇవి సజాతి పదాలు కావు అదే గుణకారంలో 4 4 16 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ అవుతుంది కారణం x యొక్క ఘాతాలు కూడబడ్డాయి 2 plus 1 3 16 x క్యూబ్ అవుతుంది ఇక్కడ సజాతి పదాలు కావు కాబట్టి కూడిక కుదరలేదు ఇక్కడ చూడండి ఇవి రెండు సజాతి పదాలు కాబట్టి 5x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 6x స్క్వేర్ అయింది అదే గుణకారంలో 5 1 5 x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x ఘాతం 4 అవుతుంది అక్కడ ఘాతాలు కూడాలి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం ఇలా రెండు బీజీయ సమాసాలు ఇచ్చినట్లయితే వీటిని ఎలా కూడాలి ముందుగా సజాతి పదాలని కూడాలి అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇందులో సజాతి పదాలు ఏవి చూడండి 3x పవర్ 4 ప్లస్ 6x పవర్ 4 ఇక్కడ ఈ రెండు కూడినట్లయితే మనకు ఎంత వస్తుంది 9x ఘాతం 4 అలాగే ఇంకేమైనా సజాతి పదాలు ఉన్నాయా చూడండి -5x² ప్లస్ 2x² 5 లో నుండి 2 తీసివేయాలి ఎందుకు -5 ప్లస్ 2 -3x² తర్వాత సజాతి పదాలు ప్లస్ 1 -7 కాబట్టి మైనస్ పెద్దది 7 లోంచి ఒకటి తీసివేస్తే -6 వచ్చింది ఇంకొక ఉదాహరణ ఇక్కడ సజాతి పదాలు కూడాలి ఇందులో సజాతి పదాలు చూడండి r² ప్లస్ 3r² 2 ప్లస్ లే కాబట్టి 4r² అవుతుంది అలాగే ప్లస్ 2r మైనస్ 1r ప్లస్ 2 మైనస్ 1 కాబట్టి మనకి ప్లస్ 1r వస్తుంది ఇంకా సజాతి పదాలు ఏమున్నాయి మైనస్ 3 మైనస్ 1 2 మైనస్ లే కాబట్టి రెండింటిని కూడుకుంటే మైనస్ 4 అవుతుంది మరొక ఉదాహరణ ఇక్కడ కూడా ఏం చేయాలి సజాతి పదాలు కూడాలి కూడికలో ఎప్పుడు సజాతి పదాలను మాత్రమే కూడిక చేయాలి ఇక్కడ మైనస్ 2a ఘాతం 5 ఒక్కటే ఉంది సజాతి పదం ఏది లేదు కాబట్టి అలాగ వేస్తాం ఇంకా ఏమన్నా ఉన్నాయా సజాతి పదాలు చూడండి మైనస్ 2 ఏ ఘాతం 4 6 ఏ ఘాతం 4 6 లోంచి 2 పోతే 4 ఏ ఘాతం 4 వచ్చింది ఇంకొకటి 2a స్క్వేర్ అలా ఉన్న పదాలు ఏమీ లేవు కాబట్టి ప్లస్ 2a స్క్వేర్ వేసాం ఇక సజాతి పదాలు ఇంకా 7a మైనస్ 2a 7 లోంచి 2 పోతే 5a జాగ్రత్తగా గమనించారా ఇక్కడ సజాతి పదాలను మాత్రమే కూడాం మరొక ఉదాహరణ ఇక్కడ రెండు బ్రాకెట్ల మధ్యలో మైనస్ ఉంది మనకి కాబట్టి ఈ మైనస్ చే ఆ రెండవ బ్రాకెట్ ని గుణించాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అలాగనే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది
avidanga ikkada chudandi minus 2 c ghatam 5 em plus 2 c ghatam 5 ayindi alage plus 6 c emo minus 6 c ayindi minus 1 emo plus 1 ga marindi ante rendu bracket lalo ikkada sajati padalu minus c ghatam 5 plus 2 c ghatam 5 కాబట్టి రెండు లోంచి ఒకటి పోతే ఒకటి ఒకటి సి ఘాతం 5 వచ్చింది ఇంకా సజాతి పదాలు 8 సి మైనస్ 6 సి అంటే ప్లస్ 2 సి వస్తుంది అలాగే ఇంకొక సజాతి పదాలు ఏంటి ప్లస్ 2 ప్లస్ 1 2 ప్లస్ లే కాబట్టి కూడితే ప్లస్ 3 అవుతుంది ఈ విధంగా మనం బీజీయ సమాసాల కూడికలు సులభంగా చేయవచ్చు. Hi friends.